నేడు నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్. అనంతరం పునరావాస పట్టాలు పంపిణీ చేయనున్నారు సీఎం. మొత్తం రెండు దశల్లో పోర్టు నిర్మాణం పూర్తి చేయబోతుంది ప్రభుత్వం. తొలి దశలో 850 ఎకరాలు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 10640 కోట్లతో 19 బెర్తులు నిర్మించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. 36 నెలల్లో 3736.14 కోట్లతో తొలి దశ పనులను పూర్తి చేస్తారు. ఏపీ మారిటైమ్ బోర్డ్ కింద ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. కార్గో బొగ్గు కంటైనర్ల కోసం 4 బెర్తులు అలాగే శంకుస్థాపన పనులను పరిశీలించనున్నారు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్పీ విజయారావు, మంత్రి కాకాని, ఎమ్మెల్యేలు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి చెప్పండి, నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లోనే నెల్లూరు జిల్లాలోని ఏదైతే రామాయపట్నం పోర్టుకు సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా అధికారులు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ చక్రధర బాబుతో పాటు ఎస్పీ విజయారావు, అదేవిధంగా మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు మహేందర్ రెడ్డితో పాటు రామిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇక్కడ పూర్తి చేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఈ రామాయపట్నం పోర్టుకు సంబంధించి గడిచినటువంటి అనేక సంవత్సరాలుగా కూడా, అంటే దాదాపుగా కూడా దశాబ్దాల కాలం నుంచి ఇది తీరని కళ నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు అనేక సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా పోర్టు కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా పోర్టు నిర్మించి తీరుతాం అని చెప్పి ఇప్పటికే ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ దశలోనే ఒక్కసారిగా దీనిపైన ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రస్తుతం అయితే రెండు దశల్లో ఈ పోర్టు నిర్మాణ పనులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేయబోతున్నారు. ప్రస్తుతం తొలి దశలో దాదాపుగా 3736 కోట్లతో కూడా 4 బెర్తులకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు కూడా అధికారులు పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు మొత్తం రెండు దశల్లో కూడా ఈ పోర్టు నిర్మాణం పూర్తి చేయబోతున్నట్లుగా అధికారులు కూడా వెల్లడించారు. ఇప్పటికే తొలి దశ ఎకరాల్లో దాదాపు 3736 కోట్లతో కూడా 4 బెర్తుల నిర్మాణ పనులకు ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. అలాగే ఈ 3 ఏళ్లలో ఈ 4 బెర్తులను కూడా నిర్మించేలాగా ప్రణాళికలు రూపొందించారు. మొత్తం కూడా 10640 కోట్ల రూపాయలతో మొత్తం 19 బెర్తులు దీన్ని నిర్మించేలాగా ఒక ప్రణాళికలు సిద్ధం చేస్తారు. అంటే భవిష్యత్తులో మొత్తం కూడా 19 బెర్తులు ఇక్కడ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పటికే 3773 ఎకరాల భూమికి సంబంధించినటువంటి భూసేకరణ పనులు కూడా పూర్తయి. వీటిలో ఈ నిర్వాసితులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా పునరావాసానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ పట్టాలు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర దానికి సంబంధించినటువంటి ఆరండార్ నగదు సంబంధించినటువంటి చెక్కులు కావచ్చు, ఇవన్నీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పంపిణీ చేయనున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఈ పోర్టు పనులు 3 ఏళ్లలో తొలి దశలో పూర్తవుతుంది, ఈ 3 ఏళ్లలో కనుక తొలి దశ పూర్తయితే దాదాపుగా కావలి కానీ, కందుకూరు కానీ, అదేవిధంగా నెల్లూరు జిల్లా కానీ ఇవన్నీ కూడా మహర్దశకి చేరుకోబోతుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొగాకు, గ్రానైట్, అదేవిధంగా పప్పు దిగుమతులు, ఇతరత్ర కూడా ఎగుమతులు దిగుమతులకి ఇది పూర్తిగా కూడా అనువైనటువంటి ప్రదేశం అని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి 10:40 రామాయపట్నంలో ఉన్నటువంటి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న తర్వాత 11 గంటలకి సముద్రుడికి పూజ చేస్తారు. అక్కడ నుంచి రామాయపట్నం పోర్టుకి శంకుస్థాపన చేస్తారు. శంకుస్థాపన చేసిన అనంతరం పునరావాసానికి సంబంధించినటువంటి ఇది ఏదైతే పట్టాలు, అదేవిధంగా నగదు చెక్కులు పంపిణీ చేసిన అనంతరం స్థానికులు, నేతలు, అదేవిధంగా స్థానికులతో కూడా ఆయన ఒక బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. ద్వారా రాష్ట్ర అభివృద్ధి, అదేవిధంగా పోర్టుల నిర్మాణం, పారిశ్రామిక వారలు, ఇతర అంశాలను కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చర్చించబోతున్నారు. ఈ దశలోనే నవ్యాంధ్రప్రదేశ్ లో రాష్ట్రం ఏదైతే తీర ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ దశలోనే రామాయపట్నం పూర్తిగాను పూర్తయితే చుట్టుపక్కల పారిశ్రామిక క్యారిడార్ ని తీసుకొచ్చి ఇప్పటికే నెల్లూరు జిల్లాలో కృష్ణాపట్నం పోర్టు ఉంది. కృష్ణాపట్నం పోర్టుతో పాటు రామాయపట్నం పోర్టు ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి వెల్లడించబోతున్నారు. దీంతో పాటుగా రామాయపట్నం పోర్టును కూడా అనేక విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు. దాదాపుగా
లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి ఎగుమతులు దిగుమతులు కూడా ఇక్కడ నుంచి చేయబడుతున్నట్లుగా స్పష్టమవుతుంది. ప్రత్యేకించి లక్ష క్యూబిక్లకు సంబంధించినటువంటి సముద్రంలో కూడా లోతుగా తవ్వి దాదాపు లక్ష మెట్రిక్ టన్నుల బరువు ఉన్నటువంటి షిప్పులను కూడా ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టేలాగా కూడా ఒక చర్యలు చేపట్టబోతున్నారు. మూడేళ్లలో అయితే ఈ పోర్టులకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు పూర్తవుతాయని చెప్పి ఇప్పటికే అధికారులు ప్రకటించారు. మొత్తం మీద కాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలోని రామాయపట్నంకు చేరుకోబోతున్నారు. Right, thank you, Murli.